గడ్కరీ పర్యటన ఇంకా కొనసాగుతోంది. దాదాపు 3.5 అవర్స్ గా ఆయన పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్నారు. పోలవరంలో ఆ స్పిల్వే పనులను, గేట్లు నిర్మాణం పనులను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం రివ్యూ ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులు అందరితో కలిపి ఆయన పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 1.5 అవర్గా ఈ రివ్యూ కొనసాగుతుంది. అయితే పనుల పరిశీలన తర్వాత గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. DPR 2 ను ఆమోదించాలని ముఖ్యమంత్రి మీడియా సమక్షంలోనే ఆ సందర్భంగానే కోరినప్పటికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ టు అడ్రస్ అని గడ్కరీ చెప్పారు. తద్వారా DPR 2 లో కొన్ని అనుమానాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఇదే విధంగా RR ప్యాకేజ్ భూసేకరణ మొత్తం పెరగడంతో పాటు, అంటే 2013 భూసేకరణ చట్టం ద్వారా ఆ భూసేకరణకు చెల్లించాల్సినటువంటి నిధులు ఆ డబ్బుల పరంగా పెరగడమే కాకుండా భూసేకరణ చేయాల్సినటువంటి ల్యాండ్ పరిధి కూడా పెరిగింది. దీనిపై కూడా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అని గడ్కరీ వ్యాఖ్యానించారు. తద్వారా ఈ టెక్నికల్గా సాంకేతికంగా అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటిని అడ్రస్ చేసిన తర్వాత, వాటికి ఒక పరిష్కారం లభించిన తర్వాత ఉన్నటువంటి అన్ని అంశాలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ జస్టిఫికేషన్ ఇచ్చిన తరువాతనే తదుపరి అడుగులు ఇందులో వేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయాన్ని కూడా గడ్కరీ వ్యక్తం చేశారు. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని చెబుతూ ఉన్నటువంటి ఇష్యూస్ అని అన్నింటినీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. తద్వారా ఉన్న పడంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు అడ్వాన్స్గా మొత్తం ఇవ్వలేమనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు DPR 2 కి భారీగా పెరిగినటువంటి అంచనాల నేపథ్యంలో DPR 2 కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంది. ఉన్నటువంటి అన్ని సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించిన తర్వాత, వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైనటువంటి సమాధానం వచ్చిన తర్వాత మాత్రమే ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి రోజుల వ్యవధిలోనే తాను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని గడ్కరీ చెప్పారు. గడ్కరీ మాట్లాడుతూ ఎన్నికల ముందుకే, అంటే వచ్చే మార్చి నాటికే పోలవరం పూర్తి చేయాలని ఆయన చెబుతున్నప్పటికీ కూడా సాంకేతికంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన లేవనెత్తడం ద్వారా ఇప్పుడు పదే పదే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఏదైతే RR ప్యాకేజీలో కానీ భూసేకరణలో కానీ కొన్ని అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఉందని చెబుతూ వస్తున్నారు, వాటిని బలపరిచే విధంగా ఈరోజు గడ్కరీ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. DPR 2 అనేది త్వరగానే ఆమోదం పొందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. 57,000 కోట్లకు చేరినటువంటి DPR 2 ఆమోదం కోసం ఇరిగేషన్ శాఖ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దానిపై ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి పోలవరం మీటింగ్లో గడ్కరీ సమక్షంలోనే DPR 2 ని ఆమోదించాలని అడిగినప్పటికీ కూడా అదే సందర్భంలో ఆయన ఇప్పట్లో దాని ఆమోదం జరిగే అవకాశం లేదనే విషయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. కొన్ని ఇష్యూస్ని ఇంకా సాల్వ్ చేయాల్సినటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే DPR 2 ని వెంటనే దాన్ని ఆమోదించలేమనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే పోలవరం విషయంలో ప్రాజెక్టు నిర్మాణ పరంగా ప్రోగ్రెస్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. దానికి రియాక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి కూడా రోజుల వ్యవధిలోనే వాటి అన్నింటినీ అనుమానాలు తీర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వీటన్నింటినీ, ఏదైతే 2013 చట్టం ప్రకారం పోలవరానికి అంచనాలు పెరిగాయో, భూసేకరణ ఇవ్వాల్సినటువంటి నిధులు పెరిగాయో, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశాలని ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈరోజు మీడియాతో మాట్లాడిన సందర్భంగా గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టుకు DPR 2కు సంబంధించి ఆమోదం అంత ఈజీగా అయ్యే పరిస్థితి లేదని, అనేక అంశాలను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఇరిగేషన్ శాఖ కానీ లేవనెత్తే అవకాశం ఉందని మనం గడ్కరీ టూర్ తర్వాత మనకి స్పష్టం అవుతాం.